UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Venka tendi vendi sir, congratulations. October 31st no sir. Thank you sir. Mee marriage life ela undi enti? Anta prashantanga undi sir. Prashantanga. Okay. So ippudu mottham kuda dadapu 4 languages release chestunnaru. మన తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మీద దృష్టి పెట్టేసి తెలుగును కొంత నెగ్లెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, మీరేమంటారు దీనిపైన? అలా ఏం లేదు సార్, నాకు నో కమెంట్ అబౌట్ అదర్ ఫిలిమ్స్. నేను పక్క వాళ్ళ సినిమాల గురించి ఎప్పుడు నేను కమెంట్ చేయదలుచుకోవట్లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్. బట్ కా విషయానికి వచ్చేసరికి నేను కంప్లీట్లీ ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ ఇచ్చే తెలుగులోనే మొత్తం ఉండి ఈ సినిమా మన తెలుగు నుంచి వచ్చే మంచి సినిమా అని అదర్ లాంగ్వేజెస్ మాట్లాడుకుంటారనే నమ్మకం నాకుంది. అందుకనే ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పిన పాయింట్ అలాంటి సార్, కొత్త పాయింట్ చెప్దామని ప్రయత్నిస్తున్నాం. సో మన నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ తెలుగే సార్. ముందు నన్ను ఇక్కడ ఆదరించాలి, తర్వాత ఎక్కడైనా సార్. అంటే మీరు మొత్తం 4 లాంగ్వేజెస్ అంటున్నారు, అంటే ఇటీవల రిలీజ్ అయిన చాలా సినిమాలు కూడా వాటి గురించి కూడా చూస్తున్నాం. అంటే వాళ్ళు ప్రమోషన్ ఎక్కువ చేసినా కూడా కలెక్షన్స్ ఏం లేవు, ఇంకా రిలీజ్ కూడా చేసుకునే పరిస్థితి ఉంది. నాకు తెలిసి అంటే నానిది సరిపోదు శనివారం దాదాపు అసలుకి అక్కడ బాలీవుడ్లో అయితే ఏం లేదు అని అనేసి వచ్చింది. అంటే మరి మీరు ఈ ఇన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారంటే మీకు వాటి మార్కెట్ని క్యాచ్ చేసుకునే అవకాశం ఉందా? తెలియదు సార్. అంటే ప్రయత్నం చేయడమే మన చేతిలో ఉంది, అంతే కదా సార్. మనమైతే ప్రమోట్ చేస్తాం, మంచి కంటెంట్ తెలుగు నుంచి వస్తుంది చూడండి అని చెప్పి వాళ్ళ లాంగ్వేజ్కి వెళ్ళి మనము రిక్వెస్ట్ చేయొచ్చు, ప్రమోషన్ కంటెంట్ అంతా ప్రమోట్ చేస్తాం. వాళ్ళకి నచ్చితే చూస్తారు. బట్ ఇంక దాని మీద నో కంప్లైంట్ సార్. అంటే నాకు తెలీదు నాని అన్నది ఎలా జరిగింది అంటే ఎంతవరకు అని. బట్ నా సినిమా అయితే కాన్ అయితే నేను ఐఎమ్ ట్రయింగ్ టు ప్రమోట్ నాకు ఎందుకో చాలా గట్ ఫీలింగ్తో ఉన్న చెప్పిన కంటెంట్ చాలా కొత్తది, అందరూ ఎగ్జైట్ అవుతారని. సో చూద్దాం సార్ వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మనం చాలా బాగా చూస్తున్నాం సార్ ఇక్కడ, మీకు తెలిసిందే మనం వీఆర్ సింగ్. సో నాకు ఆ హోప్ ఉంది మన సినిమా కూడా వాళ్ళు చూస్తారు కంటెంట్ బాగున్నప్పుడు. కరెక్ట్, మనం వాళ్ళ సినిమాలు ఆదరిస్తున్నాం కానీ వాళ్ళు మన సినిమాలు అయితే ఆదరించట్లేదు కదా. అలా ఏముంది సార్, అంటే ఆడియన్స్ సినిమాలు కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు బాహుబలి కానీ త్రిబులర్ కానీ అవి ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు రీసెంట్గా మనం ఏ సినిమా అయినా సరే, మన ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే, అవతల లాంగ్వేజ్కి పోతే అసలు కనీసం థియేటర్లు ఇవ్వని పరిస్థితి ఒకటైతే ఇచ్చిన థియేటర్లు మొత్తం కూడా నిల్ అవుతున్న పరిస్థితి ఉంది. మనమైతే వాళ్ళ సినిమా వచ్చిందంటే మన మహారాజా కానీ ఇటీవల మొన్న వచ్చినటువంటి ఇంకో సినిమా కానీ మనం ఆదరిస్తున్నాం. ఎందుకు మరి, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ సినిమాలు మనం అక్కడ రిలీజ్ చేసుకోవాలి? అంటే మన ప్రయత్నం సార్. ఇప్పుడు వాళ్ళ సినిమాలు అయితే మనం చూస్తున్నాం 100%. నాకు తెలిసి మన సినిమా కూడా కంటెంట్ 100% బాగుంటుంది. పెద్ద సినిమాలు అవన్నీ చూశారు. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో చూస్తున్నారా లేదా అన్నది మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు భయం పుట్టుకుంటుంది. అరే థియేటర్స్ అక్కడి నుంచి ఉండరా చూడరా, థియేటర్స్ ప్రాబ్లం అవుతుందని నాకు తెలియట్లే కానీ. బట్ ఈ సినిమా వరకు నాకు పర్సనల్గా నేనైతే ప్రయత్నిస్తాను సార్, గట్టిగా ప్రయత్నిస్తాను చూడండి అని చెప్పి. ఓకే, సినిమా మొత్తం కంటెంట్ చూస్తుంటే మీది ఎక్కువ కొంత అంటే అదర్ లాంగ్వేజ్ కంటెంట్ లాగా కనిపిస్తున్నా కంటెంట్. ఇప్పుడు కేరళ అటు సైడు, ఇటు మలయాళం, ఇది కన్నడం, ఈ ఎక్కువ అదే కనబడుతుంది, ఆ ఫ్లేవర్ కనబడుతుంది నాకు. కాంతార కానీ ఇదంతా వాళ్ళు ఎలా ఉంటుంది రిసీవింగ్ అంటే, ఆల్రెడీ చూసి ఇంకా ఎక్కువ స్టెప్తో ఉన్నటువంటి సినిమాలు వస్తున్నాయి కదా, ఇది వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ఈ సినిమా ఆల్రెడీ చూపించామని చెప్తున్నా సార్, చూశారు వాళ్ళు ఆల్రెడీ చూసి, అరే ఇంత కొత్త పాయింట్ ఇలాంటి ప్రజెంటేషన్తో చెప్పారు అన్నది వాళ్ళు మెస్మరైజ్ అయ్యారు. వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మన తెలుగు వాళ్ళకి ఇది విజువల్గా కానీ లేకపోతే చెప్పిన పాయింట్ చాలా కొత్తగా బాగుంటుందని ఎగ్జైట్ అవుతారు అనుకున్నాను.